అండర్ 19 టీ20 మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో భారత బౌలర్లు విజృంభించారు. ఇంగ్లండ్ ను కేవలం 68 పరుగులకే కుప్పకూల్చారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు ఫస్ట్ నుంచి ఇంగ్లండ్ బ్యాట్స్ విమెన్స్ పై అటాక్ చేశారు. పిచ్ బౌలింగ్ కి సహకరిస్తుండటంతో భారత పేసర్లు విజృంభించారు. అర్చనా దేవి, సధు, ప్రశవి చోప్రా ధాటికి ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాట్స్ విమెన్స్ లో రెండంకెలు స్కోర్ చేయడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఓవైపు స్కోర్ ను కట్టడి చేస్తూనే మరోవైపు వికెట్ల వేట కొనసాగించారు. దీంతో ఇంగ్లండ్ కేవలం 68 పరుగులకే ఆలౌట్ అయింది. రియానా మెక్డొనాల్డ్ చేసిన 19 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోర్. మిగతా బ్యాట్స్ ఉమెన్స్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. భారత బౌలింగ్ లో సధు, అర్చనాదేవి, ప్రశవి చోప్రాకు 2 వికెట్లు పడ్డాయి. మ్యాన్ కాశ్యప్, షఫాలి వర్మ, సోనం యాదవ్ కు ఒక్కో వికెట్ దక్కింది. 69 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. భారత్ లక్ష్యాన్ని ఛేదిస్తే ఉమెన్ వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించనుంది. అండర్ 19 టీ20 మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. ఇంగ్లండ్ ను కేవలం 68 పరుగులకి కుప్పకూల్చారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు ఫస్ట్ నుంచి ఇంగ్లండ్ బ్యాట్స్ ఉమెన్స్ పై అటాక్ చేశారు. పిచ్ బౌలింగ్ కి సహకరిస్తుండటంతో భారత పేసర్లు విజృంభించారు. అర్చనాదేవి, సధు, ప్రశవి చోప్రా ధాటికి ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాట్స్ ఉమెన్స్ లో రెండంకెలు స్కోర్ చేయడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఓవైపు స్కోర్ ను కట్టడి చేస్తూనే మరోవైపు వికెట్ల వేట కొనసాగించారు. దీంతో ఇంగ్లండ్ కేవలం 68 పరుగులకే ఆలౌట్ అయింది. రియానా మెక్డొనాల్డ్ చేసిన 19 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోర్. మిగతా బ్యాట్ ఉమెన్స్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. భారత బౌలింగ్ లో సధు, అర్చనాదేవి, ప్రశవి చోప్రాకు 2 వికెట్లు పడ్డాయి. మ్యాన్ కాశ్యప్, షఫాలి వర్మ, సోనం యాదవ్ కు ఒక్కో వికెట్ దక్కింది. 69 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. భారత్ లక్ష్యాన్ని ఛేదిస్తే ఉమెన్ వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించనుంది.